హలో నమస్తే, నేను రాధిక, అదర్వా జ్యువెల్స్ ప్రొప్రైటర్ని. సో మీరందరు చాలా బాగున్నారని అనుకుంటున్నాను, అండ్ నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఇవాళ ఒక వీడియోకి ఒక చిన్న స్పెషాలిటీ ఉందండి, ఎందుకంటే మనకు చాలామంది వ్యూవర్స్ కానివ్వండి, చాలామంది కస్టమర్స్ కమెంట్ చేశారనమాట. ఏంటి అంటే మా మదర్కి గిఫ్ట్ చేయాలనుకుంటున్నాము, లేదంటే మా పేరెంట్స్ది అకేషన్ ఉంది, సో అలాంటి వాళ్ళకి మీ దగ్గర స్పెషలైజ్డ్గా ఏమున్నాయి అనేసి. సో అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని అదర్వా జ్యువెల్స్ క్యాస్టింగ్ డిజైన్లో స్టడ్స్ చేయించానమాట. అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్స్, అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ప్యాటర్న్స్, అండ్ ఎల్డర్స్కే కాకుండా ఈవెన్ మన ఏజ్ వాళ్ళు కూడా పెట్టుకునేలాగే ఉన్నాయన్నమాట. అంటే ఎవరైనా ఓన్లీ స్టడ్స్ పెట్టుకోవాలని అనుకున్న ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా ఇలాంటి పర్చేస్ చేయొచ్చు, ఎందుకంటే డిజైన్స్ అన్నీ చాలా అల్టిమేట్గా ఉన్నాయి. సో టైం వేస్ట్ చేయకుండా చూసేద్దాము. అండ్ మన వీడియోస్ని చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి, సో వీడియోస్ని మిస్ అవ్వరు. అండ్ ఇప్పుడు నేను ఏవైతే క్యాస్టింగ్ స్టడ్స్ చూపిస్తున్నానో అన్నీ కూడా 6 grams బిలో ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్యాస్టింగ్లో కాబట్టి మనకి ఈ వెయిట్ పెడితేనే మనకి ఈవెన్ రెగ్యులర్ వేర్కి కూడా వేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్యాటర్న్స్ వచ్చేసి. సో చూద్దాం ఇంకా. సో స్టర్ స్పెషల్ వీడియోలో ఫస్ట్ వన్ అండి, ఇది ఫస్ట్ ఐటమ్ వచ్చేసి చూడండి, కట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ మనకి యాక్చువల్గా డైమండ్ బేస్డ్ స్టర్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఇది వెయిట్ అనేది మీకు వీడియోలో చూపిస్తాను. అండ్ డైలీ వేర్కి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మోస్ట్లీ చాలామంది ఈ స్టైల్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా స్క్రూయే ఉందండి, సౌ స్క్రూయే ఉంది. ఇది సెకండ్ వన్ అండి, సెకండ్ వచ్చేసి మిడిల్లో రూబీ అండ్ కంప్లీట్గా సీజర్డ్ వచ్చిందనమాట, చిన్న సీజర్డ్ అన్నీ కూడా. సో ఈ ఇలాంటి సీజర్డ్ ఉంటే ఏంటి అంటే మనకు డైలీ వేర్గా పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఉండదన్నమాట, స్టోన్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. క్యాస్టింగ్ డిజైన్లో ఉన్న స్పెషాలిటీ ఇదే అనమాట, డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో స్టోన్ ఫిట్టింగ్ కూడా అంత ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కంప్లీట్గా మీరు చూస్తున్నారు కదా ఎంత డిజైన్, మీకు మైన్యూట్గా కూడా మీకు డీటెయిలింగ్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా బాగుందండి ఈ పెయిర్ కూడా, అండ్ వెయిట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి, ఇది కంప్లీట్గా మనకు సర్కిల్ షేప్లో వచ్చినా కూడా డిజైన్ అనేది ఎక్స్టెన్షన్గా వచ్చింది కాబట్టి హెవీగా పెద్ద లుక్ లాగా కనిపిస్తున్నాయి అనమాట. గ్రీన్ స్టోన్ వచ్చింది, సింగిల్ గ్రీన్ స్టోన్. అండ్ డైలీ వేర్కి వేసుకునే వాళ్ళకి ఇది అన్నిటికీ కూడా సూట్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ స్టడ్స్ చూద్దాము, చాలా బాగున్నాయి. ఇవి కూడా డైమండ్ డిజైన్ లాగానే ఉందన్నమాట, సో చాలా బాగుందండి చూడండి మీరు. సో ఇది కంప్లీట్గా డైమండ్ బేస్డ్ డిజైన్స్ లాగానే ఉందండి, అండ్ ఇది క్యాడ్లో డిజైన్ చేసినట్టే ఉంది. అండ్ ఇవన్నీ కూడా క్యాస్టింగ్ అంటే మ్యాక్సిమం క్యాడ్లో చేసే చేస్తారు, సో అందుకే మీకు ఇంత డీటెయిలింగ్, ఇంత మైన్యూట్గా కూడా ఏదైతే ఉందో అది కంప్లీట్ క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మనకి ఎలా ఉంది అనేది. సో ఇంత కటింగ్ ఇదంతా కూడా క్యాస్టింగ్ డిజైన్ దానికే సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక గ్రీన్ స్టోన్ అండి, దానికి చుట్టూర సర్కిల్లో మనకు వైట్ స్టోన్స్ వచ్చినాయి. దానికి మొత్తం బేస్ చేసుకొని ఒక మళ్ళీ మనకు ఐ షేప్లో చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఇన్సర్ట్ చేశారు. అండ్ ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంది, అంటే ఎవరికైనా డైలీ వేర్కి హెవీగా పెట్టుకోలేము మేము, చాలా పెద్ద సైజ్ అనుకున్న వాళ్ళు ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, ఇది నాకైతే స్పెసిఫిక్గా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్లవర్ షేప్లో ఉంది, ఫ్లోరల్ డిజైన్ వచ్చి చిన్న రూబీ స్క్వేర్ రూబీ వచ్చిందనమాట. బట్ ఏదైతే ఫ్లోరల్ ప్యాటర్న్ ఉందో దానికి చుట్టూరా మనకి మార్కీ స్టైల్లో వచ్చినాయి స్టోన్స్, వైట్ సీజర్డ్ స్టోన్స్, అందుకే చాలా డిజైన్ అనేది బాగా ఎలివేట్ అయింది. ఇది వచ్చేసి నక్షత్ర స్టైల్లో ఉందండి, అండ్ కంప్లీట్గా మనకి గ్యాప్ వచ్చింది కాబట్టి లుక్ వైజ్గా కూడా చాలా బాగా కనిపిస్తుంది, యూనిక్ ప్యాటర్న్ లాగా అనమాట. ఆ గ్యాప్ ఉంటే మనకి డిజైన్ బాగా ఎలివేట్ అవుతుంది, ఈవెన్ పెట్టుకున్నా కూడా బ్యూటీ అనేది కంపల్సరీ కనిపిస్తుంది అనమాట, చాలా బాగుంది ఇది. అండ్ పార్టీ వేర్కి కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిస్తాను, అండ్ ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్ వచ్చేసి. ఇది కూడా రూబీ బేస్డ్ అండి, అండ్ రూబీ విత్ సీజర్డ్ స్టోన్స్ అనమాట, సిగ్నెట్ సీజర్డ్ స్టోన్స్తో వచ్చింది. అండ్ డైలీ వేర్కి చాలా బాగుంటుంది, హ్యాపీగా డైలీ వేర్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడ డస్ట్ వెళ్ళడం కానీ లేదంటే స్టోన్స్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు. ఇది మనం రెగ్యులర్గా చూస్తున్న ప్యాటర్నే, కాకపోతే ఏంటంటే మనకి డిజైన్ వైజ్గా మనకు ఆ డిఫరెన్షియేషన్ అనేది కనిపిస్తుంది బయట ఉండే మామూలుగా జనరల్గా ఉండే వైట్ స్టోన్ స్టడ్స్కి దీనికిను, ఎందుకంటే ఆ డీటెయిలింగ్ తర్వాత ఇంట్రికేట్ డిజైనింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట.
సో స్టడ్స్లో ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి. ఇది ఇంకొక ఎలివేటెడ్ డిజైన్ లాగుందనమాట. అండ్ కంప్లీట్ ఒక సర్కిల్ బేస్ చేసుకొని డిజైన్ అంతా సర్కిల్ లోపల చేశారనమాట. ఏంటంటే మనకి ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆ సర్కిల్కి టచ్ అవుతున్నాయి. అండ్ ఇది మనకి కంప్లీట్గా ఓర్కి ఒకటే షేప్ కాకుండా కొన్ని డిఫరెంట్ స్టైల్గా మనకి స్టోన్స్ అనేది ఇన్సర్ట్ చేశారు. ఇది కూడా రెగ్యులర్ వేర్కి బాగుంటుంది. ఇంకొకటి చూపిస్తారండి, అది కూడా మనకి డైమండ్ స్టైల్లో డిజైన్ చేస్తే ఎలా ఉంటాయో మనం సీజెడ్లో కాస్టింగ్లో అంత సూపర్గా డిజైన్ చేశామన్నమాట. చూపిస్తాను ఇది కూడా ఎలా ఉందో ప్యాటర్న్. అండ్ ఇది కూడా చెప్పాను కదండి, ఇందాక డైమండ్లో మనం డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో సీజెడ్లో అలా వచ్చింది అనేసి కంప్లీట్గా మనకు డైమండ్ రిప్లికా లాగా ఉందన్నమాట. ఇలాంటి డిజైన్స్ ఏంటి అని అంటే మనకి డైమండ్స్లో అందరూ అఫోర్డ్ చేయలేరు. అండ్ డైమండ్స్ అందరికీ కూడా డైమండ్స్ అందరూ కూడా ప్రిఫర్ చేయరు. సో అలాంటి వాళ్ళు హ్యాపీగా ఇది పర్చేస్ చేయొచ్చండి. ఎందుకంటే సిగ్నెట్ సీజర్లో కూడా మనకు ఆ డైమండ్ షైనింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి అలాంటి అలా కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇది ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక ప్యాటర్న్ అండి, చాలా క్యూట్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉందనమాట. అంటే ఈ స్టోన్ సెట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు, చాలా డిఫరెంట్గా చేశారనమాట. విత్ గ్రీన్ ఎమరల్డ్ మిడిల్లో వచ్చి అండ్ గిఫ్టింగ్ పర్పస్కి సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి తక్కువ వెయిట్లో అండ్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ కాబట్టి హ్యాపీగా గిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఇది స్టర్ట్స్ డిజైన్లో లాస్ట్ వన్ అండి, అండ్ బ్యూటిఫుల్ వన్. ఇది కూడా చాలా బాగుంది. మనకి కంప్లీట్గా డిజైన్ ఏదైతే ఉందో అది మనకి మిడిల్లోనే కాదు సైడ్ వైజ్గా కూడా మంచి ఎలివేట్ అయిందనమాట. సో స్టర్ట్స్ చూసారు కదండి. సో ఈ వీడియోలో నేను కొన్ని లాంగ్ హ్యాంగింగ్స్ చూపించాలనుకున్నాను. అండ్ నేను పెట్టుకున్నాను కదా ఈ స్టైల్లో కొన్ని డిఫరెంట్ హ్యాంగింగ్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చూపించేస్తే మీకు ఇన్ కేస్ స్టర్ట్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అవి పర్చేస్ చేయొచ్చు. లాంగ్ హ్యాంగింగ్స్ ఎవరైనా లెందిగా కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా పర్చేస్ చేయొచ్చు అనేసి చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ వన్ చూద్దాము. సో నేను వేసుకున్నానండి ఒకటి మోడల్ వైజ్గా. లాంగ్ ఎంత లాంగ్ ఉందో చూడండి, చాలా బాగుంది, లెందిగా ఉంది. అండ్ ఇలా పెద్ద హ్యాంగింగ్స్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు. వెయిట్ అనేది వీడియోలో మెన్షన్ చేస్తాం కాబట్టి మీరు దాన్ని బట్టి. దాని డీటెయిల్స్ అవన్నీ తెలుసుకోవచ్చు. నేను ఒక బ్లాక్ స్టడ్ లాంగ్ సైజ్ అంటే కొంచెం పెద్ద సైజ్ స్టడ్స్కి చిన్న బుట్టల్లాగా ఉండే హ్యాంగింగ్స్ పెట్టాను. అండ్ ఇది సపరేట్, ఇది సపరేట్. మీరు వేరే హ్యాంగింగ్స్కి కూడా వేసుకోవచ్చు, ఐ మీన్ వేరే స్టడ్స్కి కూడా మీరు ఈ హ్యాంగింగ్స్ యూస్ చేయొచ్చు. సింగిల్ స్టోన్ ఒక దానికి వచ్చింది. బుట్ట కూడా చూడండి, ఇది కూడా కాస్టింగ్ బుట్ట అనమాట. అందుకే మీకు ఈ డిజైన్ అనేది ఇంత డీటెయిలింగ్గా తెలుస్తుంది, ఎంత క్యూట్ ఫినిషింగ్తో వచ్చింది. లాంగ్ ఉందండి, ఆల్మోస్ట్ మనకి 3 ఇంచెస్ లాంగ్ ఉంది ఇది. లాంగ్ హ్యాంగింగ్స్లో ఇది ఇంకొక వేరియేషన్ అండి. అండ్ ఇక్కడ నేను కొంచెం వైట్ కంప్లీట్ వైట్ సీజర్తో ఉన్న చిన్న స్టడ్స్ పెట్టాను. అండ్ బుట్టలు వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మాక్ర సైట్ లాగా వచ్చినాయన్నమాట. అంటే మనకి మిడిల్లో ఏదైతే స్టోన్ ఉందో అది కంప్లీట్గా సీజర్డే, కానీ మనకి రౌండ్ సర్కిల్ అలా కాదు, మాక్ర సైట్ లాగా డిజైన్ వచ్చింది. బ్రిడ్జ్ డిజైన్ అంటారు కదా, ఆ స్టైల్లో వచ్చింది అన్నమాట. సో లాంగ్ హ్యాంగింగ్స్లో ఇంకొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి. ఇది లాంగ్ హ్యాంగింగ్స్లో ద లాస్ట్ వన్ అండి. అండ్ ఇది కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇది వచ్చేసి నేను రెడ్ రూబీ స్టోన్ స్టడ్ పెట్టానమాట. అండ్ మీకు ఏదైతే బుట్ట ఉందో ఇది కూడా కొంచెం డిఫరెంట్ కటింగ్తో ఉందండి. మీరు చూడొచ్చు వేరియేషన్ మీకు నేను చూపిస్తున్నాను. అండ్ మిడిల్లో మనకు ఒక చిన్న లైన్ ఇచ్చి ఆ లైన్ బేస్ చేసుకొని స్టోన్స్ ఫిట్టింగ్ చేశారు. అండ్ అన్నిటికీ కూడా కామన్గా ఉండేది ఏంటంటే ఒక హ్యాంగింగ్కి వచ్చేసి ఒక వైట్ స్టోన్ అండ్ ఇంకొక హ్యాంగింగ్కి బుట్ట ఇచ్చారు. ఇదే దీనిలో స్పెషాలిటీ అనమాట ఈ లాంగ్ హ్యాంగింగ్స్లో. చూసారు కదండి, అదర్ వాచువల్ స్పెషలైజ్డ్ గిఫ్టింగ్ పర్పస్లో చేసిన కాస్టింగ్ స్టడ్స్. అండ్ దాంతోపాటు నేను కొన్ని లాంగ్ హ్యాంగింగ్స్ కూడా చూపించాను. ఎందుకంటే లాంగ్ స్టైల్లో కూడా చాలామందికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అండ్ లాంగ్ సూటబుల్స్ టు మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్. అందుకని అలాంటివి కూడా డిజైన్ చేసాము, అవి కూడా కాస్టింగ్లోనే డిజైన్ చేసామన్నమాట. సో అందరూ మన వీడియోస్ని చూడండి, ఫాలో అవ్వండి అండ్ నచ్చిన ఐటమ్స్ని పర్చేస్ చేయండి. హ్యాపీ అండ్ సో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షాపింగ్ విత్ అస్ అండ్ అదర్ వాజువల్స్ ఆల్వింగ్ విత్ న్యూ వీడియోస్ అండ్ న్యూ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా. అండ్ నెక్స్ట్ వీడియోస్కి కూడా ఇంకా చాలా చాలా మంచి ఐటమ్స్తో మీ ముందుకు అదర్ వాజువల్స్ వస్తుంది. సో అంతవరకు స్టే ట్యూన్ టు అదర్ వాజువల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్.